ఏమైందో ఏమో ఈ మధ్య మంత్రి ధర్మాన ఎక్కడ చూసినా చాలా ప్రస్టేషన్ తో ఉన్నట్లు కనిపిస్తున్నాడు ఆ మధ్య డ్వాక్రా సంఘాల మీటింగ్ లో సభ మధ్యలో పారిపోతున్న మహిళలపై చిందురు తొక్కిన మంత్రి మళ్లీ శ్రీకాకుళంలో ఓ కార్యక్రమానికి విచ్చేసి తన ప్రస్టేషన్ పీక్స్ కు చేరిందని నిరూపించుకున్నాడు పాపం ధర్మానకు ఏమైంది ఇది ఉత్తరాంధ్రలో గత కొన్ని నెలలుగా రాజకీయ వర్గాల్లోనూ అక్కడి సామాన్య జనంలోనూ జరుగుతోన్న చర్చ ఆ మధ్య ఉత్తరాంధ్రను సపరేట్ స్టేట్ చేసేందుకు ఉద్యమించాలంటూ మతిలేని ఇచ్చి వైసీపీ అధిష్టానంతో చీవాట్లు తిన్న మంత్రి ధర్మాన అడపాదడపా తన చిరాకుని జనం మీద ప్రదర్శిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు తాజాగా జగన్కు ఇష్టముంటే ఓటేయండి లేకపోతే మానేయండి అంటూ ఉద్దేశించి పలికిన పలుకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భూ కబ్జా ఆరోపణలతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్న ధర్మానకు వచ్చే ఎన్నికల్లో ఖాయమనే సంకేతాలు ఐపాక్ టీం తన రిపోర్ట్ ద్వారా ఇవ్వడంతో ఆయన ప్రతి ఇలా రియాక్ట్ అవుతున్నాడని సొంత పార్టీ నేతలే అంటున్నారు ఒక దశలో జగన్ని తిడుతున్నాడో పొగుడుతున్నాడో కూడా అర్థం కాకుండా ధర్మాన కామెంట్స్ చేయడం చూస్తుంటే ఎటువైపు దారి తీస్తుందో అనే అనుమానం కలగక మానదు ఆఖరికి జనం చప్పట్లు కొట్టడం లేదని కూడా ధర్మాన జనంపై మండిపడిపోయాడు జనం చప్పట్లు కొట్టమన్నా కొట్టడం చేతగాని అంతటి గొప్ప హృదయం ఉన్నవాళ్లు ఇక్కడ ఉన్నారంటూ చీప్ గా కామెంట్స్ చేసే స్థాయికి ధర్మాన దిగజారడంతో కార్యకర్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు ఇంట్లో ఉండి తెలిసి తెలియని విషయాలు టీవీలో పేపర్లలో చూసి అదే నిజమని జనం అనుకుంటారని జగన్ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారండి అంటూ బయటకొచ్చి ప్రజలు కామెంట్ చేస్తున్నారని ధర్మాన చెప్పుకొచ్చాడు ఎవరి వల్ల తగలబడిపోయింది మీ వల్లే మీకు డబ్బులు ఇవ్వడం వల్లే రాష్ట్రం తగలబడిపోయింది అలా అనుకుంటే అనుకోండి అంటూ వితండవాదం చేస్తోన్న ధర్మాన జగన్ చర్యలను సమర్థిస్తున్నాడో లేదంటే రెచ్చగొట్టేలా కావాలని మాట్లాడుతున్నాడో అర్థం కాక సొంత పార్టీ నేతలే పీక్కుంటున్నారు ఇదే కార్యక్రమానికి విచ్చేసిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ధర్మాన ఓవరాక్షన్ చూసి అవాక్కయ్యాడట జగన్ను సైకో అని పిచ్చోడని విపక్షాల కంటే కూడా ఎక్కువగా ఈ మధ్య ధర్మాన బహిరంగ సభల్లో సీఎం గురించి పదాలు వాడుతున్నాడని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్న ధర్మాన తన వారసుని రంగప్రవేశం చేయించాలనే ఆలోచనతోనే ఇలా సొంత పార్టీపై గా అక్కసు వెళ్లగక్కుతున్నాడని పార్టీలో కొందరంటున్నారు ధర్మాన మైండ్లో చిప్పు దొబ్బిందని అందుకే ఉన్నదానికీ లేనిదానికి ఊరికే ప్రశ్టం చూపిస్తున్నాడ మరో వర్గం అంటోంది ఇంతకీ ధర్మాన తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియక జగన్ తో పాటు వైసీపీ అధిష్టానం తికమక పడుతున్నారట సజ్జల మార్క్ కౌన్సిలింగ్ ధర్మానకిప్పుడో చాలా అవసరమేనేమో ఏమంటారు సజ్జల గారు